హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బాహుబలి మూవీలో రమకృష్ణ గారు శివగామి క్యారెక్టర్ చేశారు కదండి తను ఒక సీన్లో ఒక నెక్లెస్ వేసుకుంటుంది ఆ నెక్లెస్ నచ్చి నేను కొన్నానండి ఆ నెక్లెస్ డీటెయిల్స్తో ఈ వీడియో చేస్తున్నానండి మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ని ఒక వీడియో చేశానండి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోలో ఈ నెక్లెస్ మ్యాచింగ్ జుమ్కాస్ని నేను లాస్ట్లో చూపించానండి ప్రతి ఒక్కరి కామెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి వాటిని ఎక్కడ తీసుకున్నారు వాటి డీటెయిల్స్ ఏంటి ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేశాను ఇక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి నెక్లెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది అందరికీ చాలా నచ్చిన జుమ్కాస్ ఇవ్వేనండి ఈ జుమ్కాస్ మ్యాచింగ్ నెక్లెస్ కుందన్ నెక్లెస్ ఇదేనండి ఫస్ట్ జుమ్కాస్ డీటెయిల్స్ చూద్దామండి కొన్నప్పుడు ఇదే బాక్స్లో వచ్చాయండి ఈ జుమ్కాస్ని ఇలా విడివిడిగా నేను ఇలా కవర్లో వేసే పెడతానండి ఎందుకంటే కింద మనకి గుండ్లు గుండ్లుగా గుత్తులు గుత్తులుగా వచ్చాయి కదా ఒకదానికి ఒకటి తగిలి అవి విడిపోతాయేమో అనేసి ఇలా విడివిడిగానే పెడతానండి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కుందన్స్తో ఇలా ఉందండి జుమ్కా ఇలా పైన ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ సిస్టమే వచ్చిందండి ఇక్కడ హాల్ మార్కింగ్ కనబడుతుంది చూడండి దీంట్లో ఈ జుమ్కాసులు మొత్తం మనకి పైన మొత్తం లోపడంతా లెక్కతో ఫిల్ అయి ఉంటుందండి ఈ కింద గుండ్లు కూడా అన్ని లక్కతోనే ఫిల్ అయి ఉంటాయండి వీటిలో లక్క ఉంటుంది కాబట్టి చాలా వెయిట్ ఉంటాయండి చాలా అంటే చాలా ఎందుకంటే మనకి పైన కూడా లక్కతో ఉంటుంది అలాగే ఈ గోల్డ్ బాల్స్ అన్నీ కూడా లక్కతో ఫిల్ అయ్యి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయండి పెట్టుకుంటే మనకి చోలు కూడా నొప్పులు వస్తాయి అందుకే నేను ఇలా సన్న మాటలు చేయించుకున్నాను ఇప్పుడు మనకి పెద్ద పెద్ద స్టడ్స్ వస్తున్నాయి కదండి వాటికి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఇలా క్లిప్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వెయిట్ అనిపించకుండా అయితే ఇలా జుమ్కాసు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాంటివే క్లిప్స్ వస్తున్నాయి కానీ నేను తీసుకున్నప్పుడు అలా లేదండి అందుకే ఇలా మాటిల్స్ చేయించుకున్నాను టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఇక ఈ నెక్లెస్ డీటెయిల్స్ చూద్దామండి ఈ నెక్లెస్ నేను మంగత్రాయ్ నీరజ్ జ్యువెలర్స్ జూబ్లీస్ బ్రాంచ్లో తీసుకున్నానండి బాహుబలిలో అలాగే సైరా మూవీలో నయనతారాకి యూజ్ చేశారు కదండి జ్యువెలరీ అంతా మనకి మంగత్రాయ్ నీరజ్ వాళ్ళే వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట ఇది కుందన్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్లో రూబీస్ అండ్ పోల్కీస్ వచ్చాయండి చూడండి ఇక్కడ మనకి కార్నర్కి ఇక్కడ హాల్ మార్కింగ్ కనబడుతుంది ఇక్కడ అంతా స్టోన్స్ వచ్చాయి కిందన్న గోల్డ్ బాల్స్తో వచ్చిందండి దీంట్లో కూడా అంతా లక్కతో ఫిల్ అయి ఉంటుందండి మనకి ఈచ్ బాల్ లక్కతోనే ఫిల్ అయి ఉంటుంది బ్యాక్ అంతా ఇలా డోరీ వచ్చేస్తుందండి థ్రెడ్ది ఈ నెక్లెస్ను తుస్సీ నెక్లెస్ అంటారండి ఇది మహారాష్ట్రీయన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అండి దీంట్లో కూడా అంతా మనకు లక్కతో ఫిల్ అయి ఉంటుందండి చూడండి ఇలా అంతా జాయింట్ చేస్తుంది ఇదంతా కూడా లక్కతోనే ఫిల్ అయ్యి ఉంటుంది బ్యాక్ ఇలా టోరీ వచ్చేస్తుంది నేను అసలు కుందన్ నెక్లెస్ తీసుకుందామని వెళ్ళానండి షాపింగ్కి కానీ అక్కడ ఏంటంటే కుందన్ నెక్లెస్ నేను హెవీగా కావాలనుకున్నాను హెవీగా ఉన్న నెక్లెస్ అన్నీ మనకి ఎక్కువ రేంజ్లో ఉన్నాయండి ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అయితే నాకు కొంచెం నా బడ్జెట్ తక్కువలో కావాలి అనుకున్నప్పుడు ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసుకున్నానండి ఈ నెక్లెస్ వెయిట్ తక్కువలో మనకేంటంటే చాలా హెవీగా అనిపిస్తుందండి కానీ ఇలాంటి నెక్లెస్ కొన్నప్పుడు మనం ఏంటంటే బాగా తెలిసిన షాప్లో నమ్మకమైన షాప్లో బిల్ కంపల్సరిగా తీసుకొని తీసుకోవాలండి ఇక ఈ నెక్లెస్కి ఎంత అయింది ఎన్ని గ్రామ్స్లో ఉంది దాని డీటెయిల్స్ చూద్దామండి ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ అండి వన్ సిక్స్టీ టూ పాయింట్ వన్ జీరో జీరో గ్రామ్స్ ఉందండి అలాగే నెట్ వెయిట్ ఏంటంటే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉందండి పోల్కీస్ ఏమో త్రీ పాయింట్ వన్ ఎయిట్ క్యారెట్స్ ఉన్నాయి రూబీ స్టోన్స్ ఏమో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో క్యారెట్స్ ఉన్నాయి థ్రెడ్ ఉంది కదండి బ్యాక్ డోరీ అదేమో ట్వంటీ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి అలాగే మనకి లక్క యూజ్ చేశారు కదండి అది సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయండి స్టోన్ వెయిట్ థ్రెడ్ వెయిట్ అలాగే లక్క వెయిట్ అన్నీ తీసేయాక నాకు నెక్లెస్ అండ్ జుమ్కాస్ రెండు కలిపి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ జీరో గ్రామ్స్ ఉందండి టోటల్ నా నెక్లెస్ అండ్ జుమ్కాస్ వెయిట్ ఈ నెక్లెస్ నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో తీసుకున్నాను అప్పుడు గోల్డ్ రేట్ ఏంటంటే పర్ టెన్ గ్రామ్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ చేంజ్ ఉండాలండి అయితే నాకు ఈ నెక్లెస్ మనకు మొత్తం టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి వచ్చిందండి నెక్లెస్ మొత్తం మనకి ఏంటంటే ఎస్టిమేషన్ వేస్తారు కదండి ప్రైస్ అది ఎంత వేసారంటే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వేసారండి అయితే నేను మామూలుగా స్టోన్స్ వాటికి అలా తగ్గించామని అడగకుండా మొత్తం పీస్ వైజ్గా మొత్తం వాళ్ళు చెప్పిన దాంట్లో తగ్గించేసేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నానండి జిఎస్టీ టెన్ థౌసండ్ అండి అది కూడా కలిపి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్లో అయిందండి ఈ నెక్లెస్ బ్రైడ్స్ కూడా చాలా బాగుంటుందండి అంటే మనకి ఏంటంటే తక్కువ వెయిట్లో చాలా హెవీగా కనబడే నెక్లెస్ అండి ఇది రెగ్యులర్గా వచ్చే గోల్డ్ నెక్లెస్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి నెక్లెస్ ప్రిఫర్ చేయొచ్చు అండి చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే గోల్డ్ రేట్ పెరిగింది అలాగే మేకింగ్ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ అన్నీ పెరిగాయండి సేమ్ నెక్లెస్ కామేశ్వరి జ్యువెలర్స్లో అంటే కొంచెం జుమ్కీస్ కొంచెం చిన్నగా ఉన్నాయండి ఇక్కడ అందుకే కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉంది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసింది ఈ నెక్లెస్కి అయితే ఇక్కడైతే మనకి ఫైవ్ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్లో వస్తుందండి ప్రజెంట్ ఇక ఈ తుసీ నెక్లెస్కి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టక ముందు ఇలా ఉంటుందండి అంటే మనకి ఇలా ఉన్న నెక్లెస్కి బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ఆ థ్రెడ్ పెట్టేసి ఇలా డోరీ అటాచ్ చేసి ఇస్తారనమాట ఈ నెక్లెస్ ఇలా డిఫరెంట్ కలర్ స్టోన్స్లో నవరత్న స్టోన్స్లో కూడా వస్తాయండి ఇక్కడ చూడండి మిడిల్లో మనకు ఫ్లవర్ వచ్చేసి వచ్చేసింది అలాగే ఇక్కడ మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ యూస్ చేశారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి ఆ కలెక్షన్ కూడా ఒకసారి చూసేయండి ఈ తుస్సీ నెక్లెస్లో గోల్డ్ బాల్స్ బదులు కింద చిన్న చిన్న పోల్స్ డ్రాప్స్ హ్యాంగ్ చేశారండి ఇక్కడేమో మనకి కుందన్స్ డ్రాప్స్ హ్యాంగ్ చేసి అలాగే గోల్డ్ బాల్స్ కూడా హ్యాంగ్ చేశారు ఇది కొంచెం డిఫరెంట్గా పులిగోర పెండెంట్ మిడిల్లో అటాచ్ చేసి ఇలా డిజైన్ చేశారు ఈ తుస్యీ నెక్లెస్కి ఏమో మిడిల్లో ఒక పెద్ద పెండెంట్ ఇచ్చారండి ఇది కొంచెం డిఫరెంట్గా వితౌట్ డోరీ నెక్లెస్ డిజైన్ చేశారండి దీనికైతే గోల్డ్ చాలా ఎక్కువ పడుతుంది ఇది గుట్ట మోడల్లో ఉన్న తుస్సీ నెక్లెస్ అండి కింద మన గోల్డ్ బాల్స్ బదులు ఇలా గుట్టపూసలు హ్యాంగ్ చేశారు దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా కింద కుందన్ డ్రాప్స్తో గోల్డ్ బాల్తో డిజైన్ చేశారు ఈ తుస్సీ నెక్లెస్ అయితే కింద మిడిల్లో పెద్ద పెండెంట్ ఇచ్చేసారండి ఈ తుస్సీ నెక్లెస్ అయితే ఇలా త్రిబుల్ స్టెప్స్తో చాలా వెడల్పుగా వచ్చిందండి ఇవన్నీ డిజైన్స్ ఏంటంటే మీకు జస్ట్ ఏంటంటే ఎలాంటి మోడల్స్ ఉంటాయి తుస్సీలో అని సెలక్షన్ కోసం చూపిస్తున్నానండి మిడిల్లో ఇలా కుందన్ పెండెంట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారండి ఇలాగే కాకుండా తుస్తీ నెక్లెస్ అంటే ఇలా కూడా ఉంటాయండి మనకంటే మిడిల్లో వచ్చిన కుందన్స్ డిజైన్స్ వేరే వస్తాయి ఇలా కూడా వస్తాయండి చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ చేస్తూ ఇదొక మోడల్ అండి తుస్సీలో ఈ నెక్లెస్ కూడా కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుందండి ఈ తుస్సీ నెక్లెస్కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ డోరీ సేమ్ అలాగే ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా డిజైన్ చేశారు ఈ తుసీ నెక్లెస్ అయితే మాకు గోల్డ్ స్మిత్లు అయితే చేయరండి ఇదైతే మనకి బాంబేలోనే రెడీ చేస్తారంట ఇవైతే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో అన్ని షాప్స్లో దొరుకుతున్నాయండి మనకి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మామూలుగా మనం తుసీ నెక్లెస్ కొనేటప్పుడు వాటి వెయిట్ ఎలా క్యాలకులేట్ చేస్తారు అలాగే మనకి లక్క ఉంటుంది కాబట్టి అలాగే థ్రెడ్ ఉంటుంది కాబట్టి చాలామంది భయపడతారండి అందుకే ఈ వీడియో చేశాను నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒకసారి చూసేయండి వాటితో పాటు నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ కూడా టూ వీడియోస్ ఉన్నాయండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవి కూడా ఒకసారి చూసేయండి అలాగే నేను రీడిజైనింగ్ చేయించుకున్న అంటే నా ఓన్గా నేను చేయించుకున్న నా గోల్డ్ జ్యువెలరీ రీడిజైనింగ్ ఐడియాస్ వీడియోస్ ఉన్నాయండి అలాగే ఆ టూ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో